తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా హవేలీ గణపురం షారిపేట గేటు వద్ద మెదక్ బోధన్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 6 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. హవేలీ గణపూర్ ఎస్ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం, షాలిపేట నుండి రాజపేటకు రేణుక తల్లిగారి ఇంటికి వస్తుండగా బస్సు దిగి రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వెళ్తున్నటువంటి లారీ ఈ కూతురిపై మహేశ్వరిపై లారీ చక్రాలు వెళ్ళడంతో పాప అక్కడికక్కడే 2 ముక్కలై చనిపోయిందని చెప్తున్నారు. మృతురాలి తండ్రి గల్ఫ్ దేశానికి వలస వెళ్ళినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలానికి హవేలీ గణపూర్ పోలీసులు వెళ్ళి పరిశీలించి మృతదేహాన్ని మెదక్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. అయితే ఈ ఘటనలో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. మీరు బస్సు దిగిందా మరి రోడ్ దిగిందాక ఆమె చేపట్టుకుంటా అయిపోయింది కదా, ఆగలేదా మీ బిడ్డ? చెప్పని ఆ ముందడికి నువ్వు కూడా మా విలేజ్ స్టేజి అక్కడ తల్లిగారింటికి వెళ్ళి అమ్మాయికి బస్సు రావడంతో అక్కడ ముందు సైడ్కున్న లారీ తప్పున కొట్టేసి ఆ పాప చనిపోవడం జరిగింది. అయితే బస్సు దిగి ముందుకెళ్ళి పాప వాళ్ళ అమ్మగారింటికి వచ్చే సమయంలో లారీ అతను ఎలాంటి చూసుకోకుండా తప్పున స్పీడ్లో వచ్చి అమ్మాయిని బుక్ చేయడం జరిగింది. అమ్మాయి స్పాట్లో డెడ్ బాడీ చనిపోవడం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయ న్యాయం అనేది పోలీసులైనా ఎవరైనా దీన్ని ఖండింగ్ చేసి మాకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం జరిగిందాక ఆ సేవను డెడ్ బాడీని ఎలాంటి తీయకుండా మేము ఖండిస్తున్నాం అనేసి మేము ఖండిస్తున్నాం. నష్టపరిహారం చెల్లించాలి. ఇంకోటి నాకు ఒక బిడ్డే నాయ్యా ఇది ఎట్లా బతకాలి?